దుండగులు రెండు చోట్ల దొంగతనానికి పాల్పడిన సంఘటన అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో చోటు చేసుకున్నాయి. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని సింగిరెడ్డిపల్లి శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో హుండీలను పగలగొట్టి దోపిడీ దొంగలు చోరీకి పాల్పడ్డారు. ముగ్గురు దొంగలు తీసుకువెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అలానే హిందూపురం ధన రోడ్ లో ఓటీ స్టాల్ లో కూడా దోపిడీ దొంగలు తాళాలు పగలగొట్టి 10,000 నగదు 5,000 విలువ చేసే సిగరెట్ ప్యాకెట్లను దుండగులు ఎత్తుకుని వెళ్లి దొంగతనానికి పాల్పడ్డారు. ఇటీవల కాలంలో హిందూపురంలో దొంగలు స్వైర విహారం చేస్తున్నారని ప్రజా సంఘాలు ప్రజలు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై హిందూపురం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు. సార్ నైట్ వచ్చినాడు వచ్చి అది ఏదో తీసి పగలు కొట్టి లోపలికి వచ్చినాడు. ఇప్పుడు ఉండే సిగరెట్స్ అన్ని ఎక్కువ దీంట్లో క్యాష్ 10,000 లోపల ఉండే క్యాష్ కూడా ఎక్కిపోయినాడు. ఇంకొచ్చి మాకు బయట చెప్పింది బయట పడేసుకోబోయినట్టున్నారు. మళ్ళీ ఇవి వచ్చి డస్ట్బిన్లో వేసినారు. మళ్ళీ ఇది వచ్చి ఇక్కడ వేసుకొచ్చి ఓకే.